శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠంలో శ్రీరమణానంద మహర్షి ప్రవచనాలు 4వ రోజు కొనసాగాయి. ఇందులో భాగంగా ఈరోజు అరుణాచల అక్షరామణమల 87వ పద్యాన్ని భగవాన్ శ్రీరమణ మహర్షి వారు చదివి వినిపించారు. ఆ పద్యం యొక్క భావాన్ని భక్తులకు అర్థమయ్యేలా వివరించారు. అంతేకాదు ఎలాంటి మానవులైనా కర్మను అనుభవించాల్సిందేనన్నారు, దాని ప్రతిఫలం నుంచి తప్పించుకోలేరని చెప్పారు. మానవులు భగవంతుని సిద్ధ గురువుని కేవలం కోరికలు కోరకుండా భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లిలో రామేశ్వరం శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు చెబుతున్నారు నిర్వాహకులు. మహర్షివారు తమిళములో స్వయంగా రచించినటువంటి పద్యం. ఏమంటున్నారు మహర్షి వారు? మౌనియైరాయిగాన్ అలరకం ఉన్నచో. హే పరమశివారు, రాయిలాగా నేను మౌనంగా ఉంటే సరిపోతుందా? నేను అహంకారాన్ని సమూలంగా నాశనం చేయాలి, జీవత్వాన్ని రూపుమాపాలి. నీవు ఆ విధంగా చేయడం లేదు, నన్ను అనుగ్రహించడం లేదు. మౌనమిది అగునో అరుణాచల. మరి నేను ఉండేటువంటి ఈ స్థితిని నిజంగా మౌనంగా ఉండడం అని అంటారా అని ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.